దేశంలో మనం ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు రైల్వేకి 8000 కోట్లు ఖర్చు పెట్టి మరొక 26000 కోట్ల రూపాయల ప్రణాళికను వేసి అందులో ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5600 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క సంవత్సరం బడ్జెట్లో 5600 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 5600 కోట్ల రూపాయల బడ్జెట్ ని మనం విజయవాడ నుంచి గూడూరు దాకా అంటే మెడ్రాస్ వెళ్ళే వైపు మరొక మూడో లైన్ వేస్తున్నారు. అలానే ఢిల్లీ వైపు మూడో లైన్ వేస్తున్నారు. రైల్వేలో మూడో లైన్ మనకి ఇప్పటివరకు రెండు లైన్లు ఉండడం మూలంగా మన చాలా సందర్భాల్లో మన ట్రైన్ బయట నిలబడిపోతున్నాయి. ఇప్పుడు మూడో ట్రాక్ వేస్తే మూడో ట్రాక్ కూడా ఉపయోగం వస్తే ఇలాంటి పరిస్థితి ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంది. రెండు లైన్లే ఉంది ఇప్పటివరకు. దేశంలో మూడో లైను మోడీ గారు వచ్చిన తర్వాత ప్రారంభించారు. అలానే విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు కూడా మూడో లైన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అలానే మనకి గుంటూరులో ఉన్నటువంటి అప్లాంట్ పిడుగురాళ్ళ నుంచి నెల్లూరు మీదుగా తిరుపతి కాళహస్తి దాకా ఒక కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు. మరి మా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుంచి అమలాపురం మీదుగా ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. అలాగే కాకినాడ నుంచి పిఠాపురంని మెయిన్లలో కలుపుతూ బడ్జెట్ని కేటాయించారు. అలాగే కొవ్వూరు నుంచి భద్రాచలం దాకా ఇలా భారతదేశంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ విధమైనటువంటి రైల్వే లైన్ని అద్భుతంగా వేయడం కోసం 26,000 క్రోర్స్తో ఒక ప్రణాళికను రూపొందించి ఆల్రెడీ 8000 కోట్లు ఖర్చు పెట్టి మరొక 26000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో 5600 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ రైల్వేస్కి. ఇంకా 6 లైన్స్. ఈ 6 లైన్స్ అనేవి నేను ఇప్పుడు చాలా చెప్పాను. ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనకాపల్లి నుంచి ఆనందనగర్ దాకా ఆనందపురం వరకు ఈ కోస్టల్ కారిడార్ అనేది కత్తిపూడి నుంచి కాకినాడ మీదుగా ఒంగోలు దాకా అంటే విశాఖపట్నం నుంచి మద్రాస్ వెళ్ళాలంటే విజయవాడ రావాల్సిన అవసరం లేకుండా ఈ కోస్టల్ కారిడార్లో ఒక రోడ్ని నిర్మాణం చేస్తున్నారు. అది చాలా వరకు ప్రోగ్రెస్లో ఉంది. రాజమండ్రి నుంచి అరకు అంటే కొండల్లోంచి అరకుకి ఒక రోడ్డు వేస్తున్నారు. రాజమండ్రి, పాడేరు, అరకు టూరిజం అభివృద్ధి చెందుద్ది. కొన్ని